Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. క్లైమాక్స్ లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్కు రంగం సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడుగానే ముందుకు వెళ్లారు. ముందు నుంచి ఆయన చెబుతున్నట్లుగానే ఉగాది నాటికి ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాలపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం విధించిన గడువులోపు 11,000 పైగా అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. తాజాగా వచ్చిన అభ్యంతరాల పరిశీలన తరువాత కేవలం డివిజన్ల పెంపు మినహా ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అని సమాచారం. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకున్నారని, అదే తుది నోటిఫికేషన్లో ఉంటుందని తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10,000 నుండి 11,000 వినతులు అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో స్వల్ప మార్పుల మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్కు తుది నోటిఫికేషన్కు పెద్దగా మార్పులు చేర్పులు ఉండవని అధికారులు చెబుతున్న మాట. ముఖ్యంగా బాలాజీ జిల్లా పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. బాలాజీ జిల్లాగా కాకుండా కొత్త జిల్లాను తిరుపతి పేరుతోనే ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లో సవరణ చేసే అవకాశం కనిపిస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో 5 డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా కేడర్ అలాట్మెంట్ పూర్తయింది. కొత్త కలెక్టరేట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల యంత్రాంగం ఫోకస్ పెట్టింది. జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి మార్పు లేదని తెలిసింది. రెవెన్యూ డివిజన్లపై పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో గతంలో ప్రకటించిన 11 కాకుండా మరో 4 కొత్త డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొత్త ఆఫీసుల ఎంపిక ఏర్పాటు కూడా పూర్తయింది. సాధ్యమైనంత వరకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట్ల అద్దె భవనాల్లో తాత్కాలిక ఆఫీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల పంపిణీ కూడా దాదాపు పూర్తయింది. సీఎం జగన్ కొత్త జిల్లాలపై తుది సమావేశం జరపనున్నట్లు సమాచారం. ఈ సమావేశం తరువాత ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది.